హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ వన్లో ఎక్కడి వరకు ఇక్కడ వరకు నేర్చుకున్న మిగతా భాగాన్ని పార్ట్ టూలో నేర్చుకుందాం. కృష్ణానదిలో కలిసే రెండు చిన్న నదులు తుంగభద్ర, దిండి. కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలు నాగార్జున సాగర్, శ్రీశైలం. పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్ట సోమశీల ఆనకట్ట. గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు ధవళేశ్వరం, పోచంపాడు, నిజాం సాగర్ ప్రాజెక్టులు. గోదావరి నదికి ఉపనదులు శబరి, ప్రాణహిత, మంజీర, సీలేరు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉన్న జిల్లా ఆదిలాబాద్. ఆంధ్రప్రదేశ్లో దక్షిణాన ఉన్న జిల్లాలు చిత్తూరు, నెల్లూరు. విజయనగరంలో మాడుగుల కొండలు కలవు. మాడుగుల కొండలు ఎక్కడున్నాయండి? విజయనగరంలో కలవు. మైదానాలకు పీఠభూములకు మధ్య గల భేదం ఎత్తు. దక్కన్ పీఠభూమి ఆంధ్రప్రదేశ్లో పడమర వైపున ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్సు వరకు ఉన్న మైదానం తూర్పు కోస్తా తీర మైదానం. హ్యూమస్ అధికంగా ఒండ్రు నేలల్లో ఉంటుంది. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లాలో కలవు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలలో ఉన్న కొండలు పాపి కొండలు. వెలిగొండ కొండలు నెల్లూరులో కలవు. కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు కలవు. నది సముద్రంలో కలిసే చోట చిన్న చిన్న పాయలుగా విడిపోయి వాటి మధ్య భాగాన్ని డెల్టా అంటారు. జూన్ జులై నెలలలో ప్రారంభించే వరి సాగునే సాలువా అని అంటారు. డిసెంబర్ నెలలో వేసే చలికాలపు పంటను దాల్వా అంటారు. RMP అంటే రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్. RMP అంటే రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్లు అని అర్థం. నదులు నిక్షిప్తం చేసిన నేలలను వండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఒండ్రు నేలలు అధిక పోషక విలువలు, ఎక్కువ సారవంతంగా ఉంటాయి. అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలు 2716, స్వర్ణ, BPT. అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలు 2716, స్వర్ణ, BPT. కృష్ణా జిల్లాలో 1997, 2006, 2009 సంవత్సరాల్లో వరదలు వచ్చాయి. 15 అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. జీలుగా, పిల్లి పెసర వల్ల నేలలో నత్రజని పెరుగుతుంది. కోళ్ల ఫారంలోని కోళ్లకు నీటిని నిప్పల్స్ ద్వారా అందిస్తారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మైదాన ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆవులకు ఆహారాన్ని అందిస్తారు. ఉయ్యూరుకు 3 కిలోమీటర్ల దూరంలో పెనమకూరు కలదు. పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణానదికి మధ్యన ఉన్నది. పెనమకూరుకు పశ్చిమ దిక్కున కృష్ణానది ఉన్నది. కృష్ణానదికి ఉత్తర దిక్కున విజయవాడ నగరం ఉన్నది. కృష్ణానదిపై 1853 సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది.
పెనమకూరులో నేల రకం నల్లరేగడి లేదా ఇసుక నేలలు. అధిక హ్యూమస్ కలిగినవి పర్వత మృత్తికలు. అధిక పొటాస్, తక్కువ ఫాస్ఫరస్ కలిగినది ఒండ్రు మృత్తికలు. అధిక ఐరన్, తక్కువ సిలికాను కలిగినవి లాటరైట్ మృత్తికలు. అధిక సున్నము, పొటాసు, ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపం అనేది నల్లరేగడి మృత్తికల యొక్క లక్షణాలు. అధిక సున్నము, పొటాస్, ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపం నల్లరేగడి మృత్తికలలో మనం చూడవచ్చును. అధిక పొటాస్ ఉన్న మృత్తికలు ఏవి అంటే ఒండ్రు మృత్తికలు. లాటరైట్ మృత్తికల్లో ఏది ఎక్కువ తక్కువగా ఉంటుంది? లాటరైట్ మృత్తికల్లో ఏది తక్కువగా ఉంటుంది? సిలికా. ఫాస్ఫరస్ లోపం ఉన్న మృత్తికలు నల్లరేగడి మృత్తికలు మరియు ఒండ్రు మృత్తికలు. అధిక ఐరన్ ఉన్న మృత్తికలు లాటరైట్ మృత్తికలు. కృష్ణానది ఒడ్డున పండ్ల తోటలు పెంచడానికి కారణం ఏమిటి అంటే ఇసుక నేలలు ఉండడం వలన. వ్యవసాయం చేయడానికి పనికిరాని నేలనే చౌడు నేలలు అంటారు. భారతదేశంలో దక్షిణాన ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి. చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లక్షణాలు ఉంటాయి. చిగర చెట్లు ఆకులు గొర్రెలకు ఆహారంగా టెరైన్ అంటే ఉపరితలం. సూది మొన కలిగిన కర్రలు డిబ్లింగ్. పోడు వ్యవసాయానికి మారుపేర్లు స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ విధానమని కూడా అంటారు. ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పోడు వ్యవసాయం అమల్లో ఉంది. వెదురుకి కొండరెడ్ల జీవితానికి విడదీయరాని సంబంధం ఉంది. కొండరెడ్లు పండుగలు కాలాలను సూచిస్తాయి. వీరి పండుగలు మామిడి పండుగ, గోంగూర పండుగ, పచ్చ పండుగ. కొండరెడ్ల యొక్క పండుగలు అనేవి కాలాలను సూచిస్తాయి. ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో నదికి రెండు వైపులా వ్యాపించి ఉన్న కొండలు బైసన్ కొండలు. శబరి, గోదావరి సంగమ ప్రాంతంలో ఉన్న ఊరు కోనవరం. కోనవరం అనేది ఖమ్మం జిల్లాలో కలదు. కోనవరం గ్రామంలో నేలలు ఎర్ర రంగులో ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలు అడవి మధ్యలో ఉంటాయి. బైసన్ కొండల్లో వర్షాలు నవంబర్ నెలల్లో ఆగిపోతాయి. కొండరెడ్ల యొక్క అతి ముఖ్యమైన పంట జొన్న. కరికొమ్మలు కొండరెడ్లకు ఎంతో రుచికరమైన పంట. కోనవరంలో 78 కుటుంబాల వాళ్ళు జీవిస్తున్నారు. బైసన్ కొండలంటే అడవి దున్నపోతు కొండలు అని అర్థము. పంట పండే తరుణంలో అడవి మృగాల నుండి, పక్షుల నుండి రక్షణ కోసం వాళ్ళు మంచెలు కట్టి కాపలా కాస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు చిన్న రైతులు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2/5 మంది వ్యవసాయ కూలీలుగా ఉంటున్నారు. పెద్ద మొత్తం సరుకుతో వ్యాపారం చేసేవారు టోకు వ్యాపారులు. మన రాష్ట్రంలో సుమారు 300 వ్యవసాయ మార్కెట్లు
ఉన్నాయి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులను 3/4 వంతు రైతులు తమ గ్రామాలలో అమ్మగా, 1/4 వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతున్నారు. అంటే 75% రైతులు తమ యొక్క పంట ఉత్పత్తులను గ్రామాల్లోనూ, 25% వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతున్నారు. పంచ్ అంటే పంచాయతీ లేదా మండలి అని అర్థం. పట్ల పట్ల అంటే గ్రామ పెద్ద. గుండులలో గ్రామ పెద్దనే ఏమంటారు అంటే పట్ల అంటారు. మండలి లేదా పంచాయతీలో ఆడవాళ్లకు మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. ఫ్యూరర్ హైమండార్ఫ్, ఈయన ఆస్ట్రేలియాలో జన్మించాడు. ఫ్యూరర్ హైమండార్ఫ్ ఒక ప్రముఖ ఆంథ్రోపాలజిస్టు. భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. ఫ్యూరర్ హైమండార్ఫ్ ఒక ప్రముఖ ఆంథ్రోపాలజిస్టు. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా నాగా హిల్స్లో ఉండే గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. 1936 నాగాకొండలను చేరి నాగాల మధ్య జీవించి వారి గురించి అధ్యయనం చేశాడు. సైమన్, సర్ హైమన్ డార్ఫ్ గురించిన పుస్తకాలు. ఓకే ఫ్రెండ్స్, మిగతాది పార్ట్ త్రూలో తెలుసుకుందాం, ఈ 6th క్లాస్ మొత్తం కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మీకు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు మోటివ్ చేసినట్లు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ.